అంటే ముఖ్యంగా వాళ్ళ భయము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొత్తగా ఈ మధ్య ప్రవేశం పెడతా ఉన్నారనేది అర్థమవుతుంది. దానికి సంబంధించిన సర్వే కూడా గత 2 సంవత్సరాలుగా జరిగింది. ఈ ఊళ్ళల్లో ఏంటంటే దాని మీద పోరాటం చేసి జైళ్ళకు కూడా పోయి ఉన్నారనేది వినిపిస్తా ఉంది. దానికోసం ఏంటంటే పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునేదానికి ఇక్కడ చిన్న రాష్ట్రపండ కార్యక్రమం పెట్టుకొని ఉన్నాం. సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ డీటెయిల్స్ ఏంటంటే మన దయాకర్ గారి దగ్గర ఉంది. దాన్ని మేము ఒక దయాకర్ గారు దాని గురించి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ఎవరికి ఇబ్బంది జరిగింది, ఎంతవరకు ఇబ్బంది ఉంది, దానికి నెక్స్ట్ మనం ఏమి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రధానంగా ఈ గ్రామంలో శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి ప్రజలందరూ సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా తన జీవనోపాధి అయినటువంటి 100 సంవత్సరాల నుంచి అంటే 3 తరాల నుంచి ఈ గ్రామంలో వాగళ్ల చెరువుగా పేరు పొందిన భూముల్ని సాగుబడి చేసుకుంటున్నారు. మరి అది కూడా 1900 సంవత్సరం బ్రిటిష్ వారి ప్రభుత్వంలోనే కొన్ని మెట్ట చెరువుల్ని ప్రభుత్వం గుర్తించి, ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం మెట్ట చెరువులను గుర్తించి కరువు కాటకాలు వచ్చినప్పుడు సారవంతమైన మెట్ట చెరువులు సాగుకి బ్రిటిష్ వారి అనుమతి ఇచ్చారు. అందులో భాగంగా వాగళ్ల గ్రామంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలు సన్నకారు రైతులు ఎకరా అరాకరా సాగు చేసుకుంటూ 3 తరాల నుంచి జీవనం సాగిస్తున్నారు. మరి దాన్ని కొనసాగిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం పోయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన నెహ్రూ ప్రభుత్వం అయితేమి, ఇందిరాగాంధీ ప్రభుత్వం అయితేమి వివిధ రకాలుగా వాళ్ళకి గుర్తింపునిచ్చి అక్కడ మిలిటరీ వాళ్ళకి పట్టాలు ఇచ్చింది, కాంగ్రెస్ బాధితుల తరఫున పట్టాలు ఇచ్చి వారికి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి వాళ్ళకి భూ హక్కు కల్పించి మరి ప్రభుత్వ మోటార్లను ఏర్పాటు చేసి కరెంటు సౌకర్యం కల్పించి మరి వాళ్ళకి వ్యవసాయ రుణాలను బ్యాంకులో తీసుకునే విధంగా పరపతి కల్పించి వారికి చేయూతనిచ్చింది. మరి అందులో భాగంగా ఇన్ని సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ వచ్చాయి. 2007వ సంవత్సరంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ గ్రామంలో అసైన్డ్ యాక్ట్ని మారుస్తూ ఈ భూముల్ని తీసుకునేదానికి మళ్ళీ చెరువు కట్ట పునరుద్ధరించేదానికి ఆయన పూనుకున్నారు. మరి దానికోసంగా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు పోరాడారు, మరి వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు జైలుకి వెళ్ళి 18 సంవత్సరాలు పోరాడారు. వాళ్ళ మీద ఏ కేసులు లేకుండా బయటకు వచ్చారు, అయినా కూడా రిమాండ్లో ఉండారు. మరి ఇంత పోరాటం చేసిన తర్వాత మళ్ళీ ఆయన స్పందించి మరి ఇటువంటి పాస్బుక్లను మళ్ళీ పునరుద్ధరించాడు. ఇటువంటి పాస్బుక్లు అందరికి హక్కులు కల్పించి వ్యవసాయ రుణాలు ఇప్పించి ఎకరాకి 50,000 రూపాయలు ఇప్పించి రుణమాఫీ చేసి మరి వాళ్ళకి చేయూతనిచ్చారు. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా 96లో ఇదే విధంగా పాస్బుక్లు ఇచ్చి వీళ్ళని ఆదుకున్నారు. మరి ఇటువంటి భూముల్ని ఈ గవర్నమెంటు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ భూముల్ని ధారాదత్తం చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు కేటాయించాలనే ఉద్దేశంతో భూ నిర్ధారణ హక్కు చట్టం అనే ఒక దాన్ని తీసుకొచ్చి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈ భూమిని నిర్ధారించే హక్కు ఓన్లీ ప్రభుత్వానికే ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓ వరకే ఉంది. మరి వాళ్ళు ఎవరు మాట వింటారంటే జగన్ మాట వింటారు. మరి వాళ్ళ ఈ పాస్బుక్ని, ఆన్లైన్లో రుణాల పరపతిని అన్నింటిని కూడా క్యాన్సిల్ చేసేసి ఈ భూములు తీసుకునేదానికి సిద్ధమయ్యారు. ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. అందరూ సన్నకారు రైతులు, అవి పొట్ట రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు అందరూ అది చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి దీని కింద చెరువు కింద ఉండే రైతులు కూడా దీంట్లో సాగుబడి చేసిన వాళ్ళే, అందరూ చెరువు కింద ఉండే ఆయకట్టుదారులు కూడా సాగుబడి చేసి అందరూ కలిసిమెలిసిగా ఈ గ్రామంలో కలిసి ఉండేవాళ్ళేను. ఇది 3 గ్రామాలు, దంపూరు గ్రామస్తులు ఉన్నారు, అన్నారెడ్డిపాలెం గ్రామస్తులు ఉన్నారు, ముఖ్యంగా సింహభాగం వాగళ్ళ గ్రామస్తులు ఉన్నారు. మరి వీరి సమస్యని మరి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి ఈరోజు ప్రజలందరూ తీసుకొచ్చారు. తీసుకొచ్చి రైతులందరూ కూడా వారు విన్నవించుకొని వారి కాడుండే ఆధారాలు చూపించి అయా బ్రతుకు తెరువు మాకు ఇది, దీన్ని ఖచ్చితంగా ప్రశాంతమ్మ వేమిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రభుత్వం వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళి మళ్ళీ పునరుద్ధరించి మా జీవితాలు బాగు చేయాలని చెప్పి వీళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. కాబట్టి ఇది నెరవేరుస్తారని ఈ గ్రామంలో రైతుల తరఫున, ఎస్సీ ఎస్టీ బీసీ సన్నకారు రైతుల తరఫున నేను మీడియా ముఖంగా శ్రీనివాసరెడ్డి గారికి మరి వేమిరెడ్డి దంపతులకి మరియు తెలుగుదేశం పార్టీ అధినేతకు కూడా ఈ మెసేజ్ చేరుస్తారని చెప్పి వీళ్ళందరూ ఆదుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమ్మకం ఉంది ఈ ఊళ్ళలో జరిగిన అన్యాయాలు ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీళ్ళ నాయకత్వం వీళ్ళు ఎవరైతే ఎంచుకొని ఉన్నారో వాళ్ళ మీద ఉండే అక్కసు కానీ వాళ్ళ మీద ఉండే వ్యతిరేకం కానీ ప్రతి ఒక్కరు, ఒకరి కాదు ఇద్దరు కాదు, చిన్న కాదు పెద్ద కాదు, వయసు దాంతో కూడా సంబంధం లే, ఆడ కాదు మగ కాదు, మీకు కుల మతాలకు కూడా సంబంధం లే, అందరినీ కలిసి ఉన్నాను. ఎస్టీ వర్గం కానించి బీసీ వర్గం కానించి ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ
ఓసీలు కానీ అందరినీ కలిసి ఉన్నాను, అందరితో మనసుకు మాట్లాడున్నాను. ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వాళ్ళు ఎప్పుడైతే గుర్తించి నా మీద నమ్మకంతో నా దగ్గర తీసుకొచ్చి మాట్లాడుతున్నారో అదే మంచి స్పందన అని నాకైతే దృఢంగా విశ్వాసం ఉంది. అదే రేపు ఓటు రూపంలో జగన్కి వాళ్ళ ప్రభుత్వానికి ఏంటంటే సరైన ఫుల్ స్టాప్ పెడతారనేది నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది.